హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వెల్లుల్లి కొత్తిమీర కార పులుసు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారకారంగా ఎంత బాగుంటుందో తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలామంది పిల్లలు వెల్లుల్లి రెబ్బలు కానీ కొత్తిమీర కానీ తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వారంలో ఒక్కసారైనా ఇలాంటి కార పులుసులు చేశారంటే చాలా టేస్టీగా తింటారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీ నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కార పులుసును ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కాస్ట్ ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రండి. శుభ్రంగా కడిగి తీసుకున్న కొత్తిమీర 1 కప్పు ఇలా కాడులతో సహా తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు 1 కప్పు, 1/2 కప్పు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ, సరిపడంత సాల్ట్, 1/2 కప్పు కారప్పొడి, 1/2 కప్ వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు చింతపండు రసం, 2 పచ్చిమిర్చి, 2 మిర్చి, కొద్దిగా అల్లం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. మొత్తం చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిన్న జార్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, పసుపు, 2 మిర్చి, అల్లం, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించుకుందాం. వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసి బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత అందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకుందాం. టమాటో ముక్కలు వేసిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంకువ, సరిపడంత సాల్ట్ వేసి బాగా మగ్గించుకుందాం. బాగా మగ్గిన తర్వాత అందులోకి ధనియాల పొడి, కారం పొడి వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. బాగా వేయించుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ నీళ్లు పోసి 1 పువ్వు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి చింతపండు రసం పోసి 1 నిమిషం పాటు ఉడికిద్దాం. మొత్తం బాగా ఉడికిన తర్వాత అందులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొత్తిమీర ముద్దని ఇందులోకి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకుందాం. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత అందులోకి ఇప్పుడు 1.5 గ్లాస్ నీళ్లు పోసి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా ఉందో పులుసు. ఇప్పుడు మనం 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా చిక్కబడేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా పులుసు ఎంత చక్కగా ఉడుకుతుందో, పులుసు కూడా చిక్కబడింది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంత రుచికరమైన వెల్లుల్లి కొత్తిమీర కార పులుసు రెడీ. చాలా బాగుంటుంది, పుల్ల పుల్ల కారకారంగా ఎంత బాగుంటుందో. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట ఈ కార పులుసుని. మీరు కూడా తప్పకుండా ఈ కార పులుసుని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.